మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ ముందు గల మదర్ తెరెసా విగ్రహం వద్ద వైఎంసీఏ ఆధ్వర్యంలో మదర్ తెరెసా 112వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భానుశంకర్ నాయక్ హాజరై మదర్ తెరెసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామోహన్ రెడ్డి కేక్ కట్ చేసి మదర్ తెరెసా వేషధారణలో అక్కడికి వచ్చిన చిన్నారులకు తినిపించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ మదర్ తెరెసా బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులు మానవత్వం నశించిపోతున్నారు, ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర తెలుసుకుని దయా శాంతి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యుల అభ్యర్థనైన తమ వైఎంసీఏకు 200 గజాల స్థలం అడగ్గా తప్పకుండా ఇప్పిస్తామని, మీ వైఎంసీఏ సేవలను విస్తృతం చేసి యువతి యువకుల క్రీడలలో సామాజిక సేవ అంశాలను తీర్చిదిద్దాలని కోరారు. చిన్ననాటి నుండి సేవా గుణం కలిగి ఇతరులకు సహాయపడాలనే ఉద్దేశంతో భారతదేశంలో పేదరికం చాలా ఉంది. నేను భూమి మీద జన్మించినందుకు ఎంతో కొంత చేయాలి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి భారతదేశం వచ్చిన మహాను శక్తి మదర్ తెరెసా రావడంతో బెంగాల్ దేశం కలకత్తా ఇలా పేదరికం ఉన్న దేశం మీదని చెప్పేసి ఎన్నుకొని అక్కడ కుష్టి వ్యాధి వాళ్లకు, నానా రకాల రోగుల వాళ్లకు సేవతో దగ్గర తీసుకుని ఆదరించడం, వాళ్ళని బాగు చేయించడం, ఇవన్నీ ట్రీట్మెంట్ కూడా ప్రజలు ఇవన్నీ పరిస్థితుల్లో వారు ముందుకొచ్చి మేజర్ గా అందరి వైద్య అవసరాలను తీర్చుకుంటూ ఇంకా వారి దైనందిన జీవితంలో ఆర్థిక సలహాలు ఆర్థిక సహాయాలు కూడా చేసుకుంటూ వారి జీవితం మొత్తం ఇక్కడనే.